మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, రోజుకి 500కి తక్కువ కాకుండా ప్రాణాలు తీస్తూ వస్తుంది ఉక్రెయిన్ మీద ఉక్రెయిన్ వాళ్ళని రష్యా. 700 ఆ పైన ఎక్కువే ఉంటుంది, కానీ 500కి తగ్గట్లేదు. ఇప్పుడు గత 5 రోజుల యుద్ధంలో చూస్తే ఉక్రెయిన్ రోజుకి 1500 మంది దాకా ప్రాణాలు తీసుకొస్తుంది. ద గాజా స్ట్రిప్ ఈజ్ విట్నెసింగ్ అన్ప్రెసిడెంటెడ్ స్ట్రైక్స్ బై ఇజ్రాయెల్ ఆఫ్టర్ హమాస్ అటాక్. ఇజ్రాయెల్ ఇంపోజ్డ్ ఏ కంప్లీట్ సీజ్ ఆన్ ద గాజా స్ట్రిప్, మొబలైజ్డ్ ఏ రికార్డ్ 3 లాక్ రిజర్విస్ట్స్ అండ్ పమ్మెలింగ్ ద హమాస్ కంట్రోల్డ్ ఎన్క్లేవ్ బై ఎయిర్. ద రూత్లెస్ అటాక్స్ కమ్ ఆఫ్టర్ ఏ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్స్ హోస్టేజ్ బ్లాక్మెయిల్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సెడ్ ద గాజా బార్డర్ హ్యాస్ ఫైనల్లీ బీన్ సీల్డ్ వైల్ బాడీస్ ఆఫ్ 1500 టెర్రరిస్ట్ వర్ ఫౌండ్ ఇన్సైడ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇక్కడికి లోపలికి చొరబడ్డటువంటి తీవ్రవాదులను అందరినీ చంపాక లెక్క తీసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతే టోటల్గా 1500 మంది నిన్న చచ్చిపోతే ఇవాళ మరొక 2000 మంది చనిపోయారన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. టోటల్గా చూసుకుంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా తీసుకుని వెళ్తుంది. ఎక్కడా ఏది వదిలిపెట్టకుండా చేస్తున్నటువంటి అటాక్తో విలవిలలాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇటు వీళ్ళు కూడా 900 మంది ఇజ్రాయలీని చంపాం అంటూ మరొక వైపున ఈ తీవ్రవాద సంస్థ హమాస్ కూడా ప్రకటిస్తోంది.